నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న రోగికి కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వలేదు ఆసుపత్రి సిబ్బంది. దీంతో రోగి కాళ్ళు పట్టుకుని లిఫ్ట్ లోకి లాక్కెళ్లారు. అమానుష ఘటన అందర్నీ కలిచివేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జబ్బు పడిన ఓ వ్యక్తిని నడవలేని స్థితిలో అతని బంధువులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ విభాగానికి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండడంతో అతను ఆ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తర్వాత అతడితో వచ్చిన వారు ఓపీలో రిజిస్టర్ చేయించారు. అయితే రోగిని 2 అంతస్తులో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలని ఓపీ రాసిచ్చారు అక్కడి సిబ్బంది. కానీ తీసుకువెళ్లడానికి స్ట్రెచర్ మాత్రం ఇవ్వలేదు. దీంతో చేసేదేవి లేక లిఫ్ట్ దగ్గరకు రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారు అతని సహాయకులు. ఇంత జరుగుతున్న ఆసుపత్రి సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో పేషెంట్ ని లాక్కెళ్లిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇటు జిల్లా కలెక్టర్ సైతం అసలు ఆ రోజు ఏం జరిగిందనే అంశాలపై సమగ్ర నివేదిక అందాల్సిందిగా సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం మనం ఆ రోజు అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 31 రాత్రికి పేషెంట్ మార్చి 31 రాత్రికి పేషెంట్ నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి వచ్చారు. అతను కిడ్నీ ప్రాబ్లంతో ఇక్కడ హాస్పిటల్కి వచ్చారు. ఇదే రాత్రంతా కూడా అక్కడే వెయిట్ చేశారు. అనంతరం ఉదయం ఫస్ట్ రోజు ఏప్రిల్ 1 రోజు లిఫ్ట్లో లాక్ పేషెంట్ని లాక్కుంటూ వచ్చారు. 2 అంతస్తుకు తీసుకొచ్చారు. ఇదే అంతస్తు ఇక్కడికే తీసుకొచ్చి పేషెంట్ని ఈ వరండాల మీదుగానే లాక్కెళ్లారు. అప్పుడు ఎలాంటి స్ట్రెచర్లు కానీ వీల్ చైర్లు కానీ అందుబాటులో లేవని వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లంతో ఇక్కడ వైద్యుని సంప్రదించారు. ఆ క్రమం అప్పుడే పేషెంట్ కేర్ సిబ్బంది అంతా కూడా అక్కడికి వచ్చారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేశారు. అనంతరం అతన్ని వీల్ చైర్లోనే కిందికి దింపామని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇటు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనకు ఆసుపత్రి వైద్యులు చెప్తున్న వివరణకు ఇక్కడ కూడా పొంతన కుదరట్లేదు. కేవలం వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణం చెప్పచ్చు. చూడొచ్చు మనం పేషెంట్ని ఎలా తీసుకెళ్తున్నారు. ఒక స్ట్రెచర్ పైన పేషెంట్ తీసుకెళ్తున్నారు. పేషెంట్ కేర్ సిబ్బంది కానీ ఎవరూ లేరు. కేవలం బంధువులు ఎవరైతే బాధితుల బంధువులు ఉన్నారో రోగి బంధువులు వాళ్ళే ఇతను తీసుకెళ్తున్నారు. సో ఎక్కడికి మీ పేషెంట్ దీనికి సంబంధించి లేరు ఎవరు వైద్య సిబ్బంది. మేమే ఉన్నాం. మీకు డాక్టర్ వాళ్ళు చెప్పింది కదా కిందికి తీసుకొని రావాలి. మేము ఫ్లోర్లో వస్తే వాళ్ళు కిందికి పోయింటారు అనమాట. పేషెంట్ కేర్ వాళ్ళు ఉంటారు కదా అట్లా తీసుకోవాలి పేషెంట్ లేరా. వారు ఎవరు కూడా అసలు రెస్పాన్స్ ఏదో ఇస్తలేరు. వాళ్ళు అసలు రెస్పాన్స్ లేదు ఏం కూడా లేదు. వాళ్ళకి చెప్తే మాకు వీళ్ళకి తీసుకొని పోతున్నామని అంటారు అంతే. స్టేషన్ అందుబాటులో ఉండే మరి స్టేషన్ ఉండే. పొద్దున మేము ఇక్కడ 8 గంటలకు వచ్చినాం. ఇగో పొద్దున ఫస్ట్ అక్షరం మేమే తిప్పించినాం. మాకు ఇగో ఇప్పుడు వచ్చింది మా స్కానింగ్ ది ఇప్పుడు వచ్చింది. ఒక 10 మినిట్స్ అవుతుంది మా స్కానింగ్ వచ్చి. ఫస్ట్ వచ్చిండ్రు తర్వాత ఎవరు కూడా రాకొచ్చారు. చూడొచ్చు పేషెంట్ వేరే పేషెంట్ గతంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం తీసుకొచ్చి పేషెంట్ సంబంధించిన బంధువులు యాక్సిడెంట్ ఏం జరిగింది అసలు ఏం జరిగింది అమ్మా ఎందుకోసం వచ్చింది. ఇది బండి సిలిపోయి పడిపోయాడు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. పొద్దున 8 గంటల నుంచి మేనికి మేమే తీసుకురావాలి మేమే పోవాలంట. అంటే రాలేరా దీనికి సంబంధించి. సార్ చూసిండ్రు డాక్టర్ చూపించి చూసిండ్రు కానీ తీసుకోపోమంటే ఫ్యాక్చర్ అయిందంట. ఇంకా సార్ గిట్లా వచ్చిండ్రు ఎడిపోయిండ్రు ఏమో తెలుసు. మీరే లాక్కెళ్తున్నారు మేమే లాక్కెళ్తున్నాం ఎవరు రారంట ఎవరు మేము లాక్కెళ్ళాలి అంటుండ్రు. సో ఇది మొత్తం మీద ఒక పేషెంట్కి సంబంధించి వీళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చారు. పేషెంట్ కేర్ సిబ్బంది ఎవరు అందుబాటులో లేరు. దీంతో ఆ పేషెంట్కి సంబంధించిన బంధువులే ఈ స్ట్రెచర్ పైన లాక్కెళ్తున్నారు. అంటే ఆ రోజు కూడా ఇదే జరిగింది. ఆ రోజు స్ట్రెచర్లు అందుబాటులో లేదు. కేవలం పేషెంట్ తరపున తల్లిదండ్రులే ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పేషెంట్ బరువుకు తీసుకెళ్లలేక కేవలం కాళ్లతో లాక్కెళ్లారు. హృదయ విదారకంగా ఆ దృశ్యాలున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం సీరియస్ అయింది. అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ పేషెంట్ ఎవరు అనే అంశాలపైన సమగ్ర నివేదికకు ఆదేశించింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇటు ఆసుపత్రి సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. అన్ని చోట్ల వీల్ చైర్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో పెట్టారు. మనం చూడొచ్చు సెకండ్ ఫ్లోర్ ఇదే ఫ్లోర్లో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం అయితే వీల్ చైర్లు కావచ్చు స్ట్రెచర్లు అయితే అందుబాటులో ఉంచారు. కానీ ఆ రోజు మాత్రం అందుబాటులో లేదనేది వీడియో ద్వారా అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే ఆ రోజు పేషెంట్ సంబంధించిన వివరాలు అయితే ఎలాంటి వివరాలు నమోదు కాలేదు. ఆ వివరాల నమోదులు కూడా స్పష్టంగా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వివరాలకు సంబంధించి ఉదయం నుంచి కూడా మనం ప్రయత్నం చేసాం వివరాలు తీసుకునే ప్రయత్నం. ఓపీలో ఎలాంటి వివరాలు నమోదు కాలేదని చెప్తున్నారు. పేషెంట్ తాలూకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని కూడా వైద్య సిబ్బంది చెప్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ మాత్రం స్పందించారు. ఘటనపైన సమగ్ర నివేదిక ఆదేశించారు.
ప్రభుత్వం కూడా సమగ్ర నివేదికకు ఆదేశించింది దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం కెమెరామెన్ రవిచరణ్ తో బాలకుమార్ ఎన్టీవీ నిజామాబాద్